ఒకప్పటి హిట్లర్ పరిపాలనలో జర్మనీ నియంత హిట్లర్ పరిపాలనలో మంత్రిగారైనటువంటి గోబెల్స్ ఈ గోబెల్స్ గోబెల్స్ వేస్తే ఈ మధ్యన గ్లోబల్ ప్రచారం అనే మాట్లాడడం కొంతమంది వాడుతున్నారు ఆ గోబెల్స్ గారు ఏంటంటే ఒక పక్కన యుద్ధంలో జర్మనీ ఓడిపోతూ ఉంది వరుసగా ఎదురు దెబ్బలు తింటూ ఉంటే సూపర్లో గెలిచింది అక్కడ దెబ్బ కొట్టేశాం ఇక్కడ దెబ్బలు కొట్టేశామని చెప్పేవాడు ఇక్కడ చూస్తే తమ ఎదురుగుండానే తమ దళాలు ఓడిపోయి శత్రువులకి లొంగిపోతున్నారు సైనికులందరూ కానీ అక్కడ గెలిచారట గెలుచుకుంటూ వస్తారంట అనేటువంటి కోణంలో జనం ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీడియా వాళ్ళ రేడియోలో కంటిన్యూస్గా అనౌన్స్మెంట్ మనం అక్కడ కొట్టేసాం ఇక్కడ కొట్టేసాం వాళ్ళని దెబ్బతీసేసాం వీళ్ళని దెబ్బతీసేసాం అనేది అందుకనే గోబెల్స్ ప్రచారం అంటారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అనేటువంటి ఒక సైకాలజీ అట్లాంటి దానికి ఆ గోబెల్స్ ప్రచారానికి ఇప్పుడు ఈ గ్లోబల్ టైమ్స్ ఏవైతే చైనాకి సంబంధించినటువంటి పత్రిక కరెక్ట్గా సాక్ష్యం అవుతుంది అది వాడినటువంటి కొన్ని అబద్ధాలలో కీలకమైనటువంటిది అంటే ఈ మధ్య కాలంలో భారత్ మీద ఓ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది అందులో ఎస్పెషల్లీ మన సరిహద్దుల వివాదంలో భారతే చైనా భూభాగంలోకి ఎంటర్ అయిందట భారత్ దూకుడుగా వ్యవహరిస్తోందట నేపాల్ని దోచుకోవాలని చూసిందట పాకిస్తాన్ దోచుకోవాలని చూసిందట అట్లాగే చైనాకు సంబంధించినటువంటి భూభాగాల్లో కబ్జా చేయడానికి చూస్తుంటే చైనా సైన్యం ప్రతిఘటిస్తోంది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేశారనమాట వాళ్ళ అబద్ధాలకి సాక్ష్యం ఏంటంటే కరోనా గురించి వాస్తవానికి నవంబర్లోనే ఇటలీ వైద్యులు కనుగొన్నారని వాళ్ళే రాశారు వాళ్ళు ట్వీట్ కూడా చేశారు దానికి సాక్ష్యాలు ఏంటని జనం అడిగితే చూపించలేకపోయారు అంటే తమ దేశంలో పుట్టి బయటకు ప్రపంచానికి అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు అది కవర్ చేసుకోవడానికి ఆడినటువంటి నాటకం అట్లాగే చైనాకే సంబంధించినటువంటి పీపుల్స్ డైలీ యాజమాన్యంలో అసలు ఈ గ్లోబల్ టైమ్స్ వచ్చింది ఈ పీపుల్స్ డైలీ పత్రిక ఎలాంటిదంటే అది కూడా ఒకప్పుడు తిన్మార్ స్క్వేర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో కంట్రోల్ లేనటువంటి కుర్రోళ్ళు అవగాహన లేదు ఆలోచన లేనటువంటి కుర్రోళ్ళు రెచ్చిపోయి చేసినటువంటి చర్యలని ఖండించడం అనేటువంటిది అవసరం ఒక సైనికులు అక్కడ సైనికులు ఎదురుగొండా దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని సైనికులు సరిగ్గా సమాధానం చెప్పి సంయమనంతో వ్యవహరించారని వార్తలు రాసినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పత్రికది వీళ్ళు దీంట్లో తాజాగా కంటిన్యూగా చేసుకొస్తున్నది ఏంటంటే భారత్ దగ్గర ఉన్నటువంటిది ఏముంది వాళ్ళు అసలు భారతదేశంలో క్రింద సార్ డోక్లా వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నవన్నీ కూడా సామాన్లు చైనా అక్కడికి సరుకులు అమ్మడం మానేస్తే చాలు భారతదేశంలో రెవల్యూషన్ వచ్చేసి తిరగబడిపోతారు ఇక్కడ వాస్తవంగా చైనా గూడ్స్ గొప్ప అని భారతదేశంలో ఉన్నటువంటి బుర్రా బుద్ధున్నోడు ఎవ్వడం మేక్ ఇన్ చైనా వేరు మేడ్ ఇన్ చైనా వేరు చైనా వెరైటీస్ వేరు అంటే ఏ అమెరికా వాడో జపాన్ వాడో జర్మనీ వాడో వాడి దేశానికి సంబంధించినటువంటి కంపెనీలు చైనాలో పెట్టి వాటి ద్వారా ఉత్పత్తి చేసుకునేటువంటి వ్యవహారాల గురించి భారతీయులు ఎవరు అబ్జెక్ట్ చేయరు చైనా సొంత తయారీలని ఎవడో నమ్మడం వాటిని చైనా గూడ్స్ అని ఎందుకంటుంటాం గ్యారంటీ లేదు చైనా వాచ్ ఉంటుంది ఎన్ని రోజులు చేస్తుందో దానికే తెలియదు బట్ ఓ యాభై రెండు వందలు పడేస్తే అయిపోయిందిలే అనుకునేవాడు పెట్టుకుంటాడు ఓ యాభై రూపాయలు పడేస్తే అయిపోయింది వంద రూపాయలు పడితే అయిపోయింది నాలుగు రోజులు ఉంటుంది పడేస్తే పడేయచ్చు అట్లాంటిదే ఈవెన్ వాళ్ళ ఫోన్లో అయినా అంతే ప్రపంచంలో ఎక్కడి ఫోన్ అయినా సరే కొత్త ఫోన్ వస్తే దానికి డూప్లికేట్ తయారు చేయడంలో సిద్ధాస్తులు అందుకని నేపాల్ వాళ్ళ ఫేసు మణిపూర్ వాళ్ళ ఫేసు ఇట్లాంటి వాళ్ళ ఫేసులు అన్నిటికీ డూప్లికేట్లానే ఉంటుంది అలా డూప్లికేట్ బ్యాచ్నే ఉంటారు చైనా వాళ్ళు ఆ డూప్లికేట్ తప్పించి వాళ్ళది నాణ్యమైనటువంటి వస్తువు అని ప్రపంచంలో ఎవడూ నమ్మడం ఎవడు అనుకోడు అలాంటి చైనా భారతదేశంలో ఉత్పత్తులు కనుక కొనకపోతే ఉత్పత్తులు అమ్మకపోతేనంట మనందరం మానేసేసి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తాడు ఇంకో పక్కన మన సైన్యాన్ని అవమానించడం సరిగ్గా ఏదో ఏం చేయడం రాదు వాళ్ళకి ఆర్మీకి ఉన్న బలం ఎంత వాళ్ళెంత వాళ్ళ జీవితాలు ఎంత ఈ టైప్లోనే రాసుకుంటు ఇప్పుడు ఈవెన్ నిన్న జరిగినటువంటి సంఘటనలో కూడా సేమే అనమాట ఏది భారతదేశం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే గట్టి బుద్ధి చెప్పారు భారతీయ సైనికులకి ఫిజికల్గా యాక్షన్ చేస్తే ఎదురు దెబ్బతీశారు ఈ తరహా వార్తల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అందుకనినే ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ని కాస్త గోబెల్స్ టైమ్స్ అని పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది